ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. ఆ మధ్య సంతోషం అనేటువంటి ఒక బీదరాలు అడుక్కు తింటున్నాం. కుష్ఠరోగం వచ్చినటువంటి ఆమె ఆమె అడుక్కుని తింటా ఉంది. ఈ లోపల ఒక పూజారి అక్కడికి వెళ్ళి ఆమెతో వాళ్ళ దేవుడి పేరు చెప్పించాలని చూశాడు. నువ్వు పలానా దేవుడి పేరు చెప్పు, పలానా పేరు చెప్పు, పలానా నామం చెప్పు అని చెప్తే నేను చెప్పనయ్యా, నేను చెప్పనయ్యా అంటున్నాను. 10,000 ఇస్తాను చెప్పు, 5,000 ఇస్తాను చెప్పు అన్న కానీ నొద్దయ్యా నేను చెప్పనయ్యా. మరి దేవుడు నీకు కుష్ఠరోగం ఇచ్చాడు కదా, నీకు దిక్కులేని తనం ఇచ్చాడు, అడుక్కు తినమని చెప్పాడు మీ దేవుడు. అడుక్కుతుంటే ఇక్కడ చేస్తాయి కదా అంటే నాకు బాగానే ఉందయ్యా, నా దేవుడి వల్ల నాకు బాగుందయ్యా. ఆ స్థితిలో కూడా ఒక పక్క రోగం, ఒక పక్క పేదరికం, ఒక పక్కన అందరూ విడిచిపెట్టి ఒంటరితనం, రాత్రి అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వర్షం పడితే ఎవరు పెడతారో తెలియదు, అంత భయంకర స్థితిలో ఉండి దేవుని నామం తప్ప వేరొక నామం చెప్పనందండి, డబ్బులు ఇస్తానని చెప్పనని ఆ వీడియో ఆయన ప్రకటించాడు. ఇదిగో ఇలా ఉన్నారు క్రైస్తవులను ప్రకటించినప్పుడు అనేక మంది పాస్టర్లు, అప్పటి వరకు ఆమె అనాథగా ఎక్కడో బతికింది, కానీ ఆ విషయం తెలిసిన వెంటనే అనేక మంది పాస్టర్లు వెళ్ళారు ఆమె దగ్గరికి. ఆమెకు చీరలు ఇచ్చారు, అన్నం పెట్టారు, ఒక మంచి హోమ్లో జాయిన్ చేసి ఇప్పుడు సంతోషంగా ఆమె హోమ్లో ఉండి ఆరాధన చేసుకుంటూ ఉంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అప్పటి వరకు ఆమె దిక్కులేని వ్యక్తి, కానీ ఆమెలో ఉన్న విశ్వాసం యూట్యూబ్లో అందరి క్రైస్తవులకి ప్రకటించబడింది, అందరూ సహాయం చేయడం ముందుకు వచ్చారు.